హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన చేతి వంటలు ఈరోజు చేసే వీడియోలో మటన్ కైమా అండి సింపుల్గా ఇంట్లో వేజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మా ఛాన్స్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి టేస్టీ టేస్టీ మటన్ కైమా అండి కావాల్సిన పదార్థాలు నేను కైమా ఒక అరకిలో తీసుకున్నానండి మటన్ కైమా ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు అయితే చక్కగా బాగుంటుందండి కైమా చేసుకోవడానికి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కప్పు కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం సరిపడా సాల్టు కొబ్బరి జీడిపప్పు పేస్టు అల్లంజినీలపాయ పేస్టు ముందుగా స్టవ్ చేసేసి బాండి పెట్టేసేసుకున్నానండి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడి ఎక్కిందండి దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి చాలా బాగుంటుందండి మటన్ కైమా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చక్కగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నానండి చక్కగా వేగిపోయి ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా ఖైమా ముక్కలు వేసుకోవాలి మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి చాలా బాగుంటుందండి మటన్ ఖైమా చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది చూసారా చక్కగా మగ్గేలాగా తిప్పేసేసుకోవాలండి నీరంతా దగ్గరికి వచ్చేసేలాగా చాలా బాగుంటుందండి మటన్ కైమా ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం చక్కగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి ముక్కలన్నీ చక్కగా కలిసిపోయినాయి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం చెల్లె పేస్ట్ వేసుకోవాలి కారం వేసుకోవాలి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలండి మసాలా అంతా కలిసేలాగా చాలా బాగుంటుందండి మటన్ కైమా దీంట్లోకి పొడి మసాలా కొంచెం వేసుకోవాలి చక్కగా వేయించుకోవాలండి కాసేపు చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం ఒక కప్పు వాటర్ పోసుకోవాలి మొత్తం కలిసేలా తిప్పుకోవాలండి మసాలాలన్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కయిమా చూసారు చక్కగా ఉడిగిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసేసుకుందామండి రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ మటన్ ఖైమా రెడీ అయింది స్టవ్ కట్టేసేసాను సరే ప్లేట్లో తీసేసుకుందామండి చాలా బాగుంటుందండి మటన్ ఖైమా మీరు కూడా ట్రై చేయండి కొంచెం తిందామనుకుంటే రైస్లోకి ఇంకా కావాలని కూడా అడుగుతారండి ఈ మటన్ ఖైమాని ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారండి ఒక గిల్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి ఫస్ట్ ఏం కదా మా ఛాన్సెస్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సేమ్ ద నెక్స్ట్ వీడియో